వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ప్రారంభమైన కొద్ది గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు చేరిందని నెల్లూరు జిల్లా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంటలు వేసుకునే సమయానికి సహాయం అందించడం శుభపరిణామమని రైతులు అంటున్నారు. ఇప్పటికే అర్హులైన చిన్న సన్నకారు రైతులకు నగదు అకౌంట్లో పడినట్లు రైతులు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేందర్ అందిస్తారు. జిల్లాలో 15వ తేదీ అంటే నిన్న ప్రారంభించినటువంటి రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. అయితే ఈ రైతు భరోసాకి సంబంధించి 12,500 రూపాయలు ఇస్తానని చెప్పి 1,000 రూపాయలు పెంచి 13,500 రూపాయలుగా మూడు విడతలుగా కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. అయితే ఈ రైతు భరోసాకి సంబంధించినటువంటి ఈ డబ్బులు రైతుల అకౌంట్లో పడ్డాయా లేదా, అయితే పడితే ఎంతమందికి పడ్డాయి అనే అంశం పైన మాట్లాడిందనుకో నెల్లూరు జిల్లా నుంచి రైతులు కొంతమంది మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏదైతే రైతు భరోసా కార్యక్రమం నిన్న ప్రారంభించడం జరిగింది, దీనికి సంబంధించి డబ్బులైతే అకౌంట్లో పడ్డాయని కొంతమంది చెప్తున్నారు, ఇది ఎంత మాత్రం పడ్డాయి, రైతులు దీనిపైన ఎలాంటి సంతోషం వ్యక్తం చేస్తున్నారు? ముందుగా ఈ అగ్రికల్చర్ ఆఫీస్ ద్వారా ఇచ్చేసుకున్న వాళ్లకు నిన్ననే పడ్డాయంట కొంతమందికి, కొంతమందికి ఈరోజు రేపు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రైతు భరోసా దాని వలన చాలామంది రైతులు బాగా సంతోషంగాను హ్యాపీగాను కొత్త పెట్టుబడికి, ఇదివరకైతే పెట్టుబడి లేక నానాకి ఇబ్బందులు పడతా రైతులు ఈ 3-4 సంవత్సరాల నుంచి కరువు అయ్యి కరువులో నానాకి ఇబ్బంది పడతా ఉండి కూడా ఇప్పుడు ఎగ్దమ్మున ఈ రైతు భరోసా కార్యక్రమంలో ఈ డబ్బులు పడిన దానివల్ల చాలామంది రైతులు సంతోషంగాను అందులో ఇప్పుడు పోయి ఇమీడియట్లీ 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి తీసుకోకుండా వాళ్ళ పెట్టుబడిని తాత్కాలికంగా పెట్టుబడిని పెట్టుకునే దానికి మంచి అవకాశాన్ని కల్పించడానని చెప్పి రైతులుగా మొత్తం కూడా సంతోషంగా పార్టీ అనేది లేకుండా ఇళ్ళు వాళ్ళు అనేది కూడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ రైతు భరోసా మీద అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఈ ఆనందం చూడాలనే ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ నాన్న మాదిరి అన్నీ కూడా చేస్తాడని ఆశిస్తున్నాము. దీనివల్ల రైతులకు చాలా మేలు జరుగుతుంది. నాది కళ్యాణపురం గ్రామం పొదలకూర మండలం నెల్లూరు జిల్లా. నా పేరు అక్కిం బుజ్జిరెడ్డి. ఈరోజు రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ మా మండలంలో కానీ రైతుల భరోసా కింద నిన్నే కొంతమందికి డబ్బులు పడటం జరిగింది, ఇంకా కూడా పడుతున్నాయి. పోతే ఇంకా కూడా రైతులు కొంతమంది ఆన్లైన్లో రాకుంటే దానికి కూడా టైం కల్పించి వచ్చే నెల 15 దాకా కల్పించి అవి కూడా రాని వాళ్ళు కూడా వచ్చేటట్టు చేసేటట్టు రెవెన్యూ అధికారులకి అప్పచెప్పి వాళ్ళకి పోయి తీసుకుంటున్నారు, అవి కూడా ఆన్లైన్ ఓకే చేస్తున్నారు. అదేవిధంగా 5 సంవత్సరాలు వరి పైరు అనేది లేదు మా మండలంలో, మా మండలంలో కానీ జిల్లాలో కానీ. ఈరోజు ఈ సంవత్సరం అన్ని డ్యాముల నుండి ప్రతి సింటు ఎడారిగా లేకుండా పైరు పెట్టుకునేదానికి అవకాశం కలిగింది మంచి ప్రభుత్వం. అంతకుముందు రాజశేఖర రెడ్డిలో ఉండింది ఇదే పరిస్థితి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతానే డ్యాములు నింటూ వర్షాలు పట్టడం అన్ని పైర్లు కూడా పెట్టుకోవడానికి రైతులకు అవకాశం కలిగింది. రైతు భరోసా కింద నిన్ననే కొంతమందికి పడిన అమౌంట్ బ్యాంక్ అకౌంట్లకు పడ్డాయని చెప్పేసి 7,500 పడ్డాయని కొందరు అంటున్నారు, 9,000 పడ్డాయని కొందరు అంటున్నారు. కానీ కరెక్ట్గా అయితే మనకి ఎంత అనేది ఇంకా తెలియదు. కొరవది వచ్చి సంక్రాంతికి వేస్తారని చెప్పుకొచ్చారు. అందువల్ల అందరూ సుముఖంగానే బాగానే ఇదయ్యారు. కాబట్టి దీని రైతు భరోసా అనే కార్యక్రమం మాత్రం రైతుకు, చిన్న రైతులకు ఎక్కువగా ఉపయోగపడే కార్యక్రమం ఇది. పెద్ద రైతులకైతే ఈ అమౌంట్ వాళ్ళ అన్నదరుకో, చిన్నవాళ్ళకి మాత్రం ఉపయోగకరమైన అమౌంట్, సంతోషంగా బ్రహ్మాండంగా ఉన్నారు. ఈ అన్సీజన్లో ఇప్పుడు సెజ్జు మొదలు పెట్టే టైంలో ఈ డబ్బులు ఇవ్వడం ప్రతి ఒక్క ఇత్తనానికో దుక్కులకో ఇంకో దానికో ఉపయోగించుకునే దానికి సంతోషంగా ఇది ఉన్నారు. నిన్న కార్యక్రమాన్ని విజయవంతంగా వచ్చి అనుకున్న దానికంటే జనం ఎక్కువగా వచ్చి ఇది చేసి మా కార్యక్రమాన్ని బాగా ఇది చేశారు. దానికి జగన్మోహన్ రెడ్డి కూడా సంతోషించారు. నిన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. నిన్న 1,000 రూపాయలు పెంచి ఇచ్చిన దానికి 13,500 చేసిన దానికి రైతులు చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఆయన అక్కడ కంప్యూటర్ క్లిక్ కొట్టంగానే లక్షలాది మంది అకౌంట్లో డబ్బులు పడ్డదానికి, దానికి తోడు ఆయన రాంగని జిల్లాలో వర్షాలు వచ్చిన దానికి చాలా హ్యాపీగా ఇలాంటి ముఖ్యమంత్రి శాశ్వతంగా ఈ రాష్ట్రానికి ఉండాలని ప్రతి ఒక్క రైతు కోరుకుంటున్నారు. ఏదైతే నిన్న నెల్లూరు జిల్లాలో ప్రవేశపెట్టినటువంటి వైఎస్ఆర్ రైతు భరోసా కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే దాదాపుగా 2,52,000 మందికి 7,500 రూపాయలు కూడా
డబ్బులు జమ అయినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ రైతు భరోసా కార్యక్రమం కూడా మూడు విడతలుగా ఇస్తానన్న దాంట్లో ఒక విడతగా ఈ డబ్బులు పడటం కూడా నెల్లూరు జిల్లా రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటువంటి రైతన్నలకు అండగా నిలబడాలంటే ఒక వైఎస్ఆర్ కుటుంబానికే చెందుతుందని కూడా నెల్లూరు జిల్లా ప్రాంత వాసులు అభిప్రాయపడుతున్నారు. కెమెరామ్యాన్ ఉదయ్తో సురేంద్ర, ప్రైమ్ 9 న్యూస్.